I'm most awaiting my hero is going to. First of all, namaste, Anna. Media, like a family, first of all, thank you for coming. And Prakash, sir, thank you so much, sir. Sir, నేను దిల్రాజు గారి బర్త్డేకి వెళ్ళాను. దెర్ వర్ టూ మెనీ స్టార్స్, అంటే ఇంకా వీళ్ళు లేరు, పలానోళ్ళు లేరు అని లేదు. అక్కడ అందరు ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలో. అక్కడెక్కడో ఉన్నప్పుడు వచ్చి నా దగ్గరకు వచ్చి మాట్లాడారు. పలక అంటే నన్ను ఎవ్వరు పలకరియట్లేదు అక్కడ. సార్ గుర్తుపట్టి దూరం నుండి వచ్చి పలకరించారు. లవ్ యూ సార్ అండ్ జెంటిల్మెన్. ఒకే ఒక్కడు సార్ తెలిసి, మా మమ్మీ ఎవరిని ఇప్పటిదాకా చాలామంది సినిమా హీరోలను చూసింది, కలుస్తుంటుంది, ఎవరిని ఫోటో అడగలేదు. ఫస్ట్ టైం మొబైల్తో ఫోటో అడిగిందంటే అది అర్జున్ సార్తో. చాలా పెద్ద ఫ్యాన్ అన్నట్టు. సార్ కలవాలి అంటే నేను దేనికో అర్థం కాలేదు, కానీ సడన్గా షాక్ అయ్యా సార్. నేను డైరెక్షన్ చేస్తున్నా కథ చెప్తా విను అనగానే సో సర్ప్రైజ్డ్. మనకి పలానా సినిమాలు చేయాలని విష్ లిస్ట్లో ఉంటుంది. సో ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫిల్మ్ ఇన్ మై విష్ లిస్ట్. డెఫినెట్లీ నేను ఎప్పటిదాకా అంటే ఇప్పుడు కూడా మెసేజ్ చెప్తున్నాను చెప్పట్లేదు, బట్ దేర్ ఆర్ గ్రేట్ సేయింగ్స్ ఇన్ ద ఫిల్మ్. మాట్లాడుతుంది సినిమా మీతో చాలా విషయాల గురించి. ఐఎమ్ సో లక్కీ టు గెట్ ది స్క్రిప్ట్ ఈవెన్ బిఫోర్ ఎనీథింగ్. సో కథ అన్నిటికంటే పెద్దగా అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ చూసింగ్ మీ. డెఫినెట్లీ డామినేట్ చేయడానికి ట్రై చేస్తా సార్. కానీ మీ అమ్మాయి బేసిక్ ఇక్కడ హీరోయిన్లు ప్రీ రిలీజ్లో మాట్లాడతారు సార్, మొత్తం తెలుగు నేర్చుకొని పూజకే రెడీ అయిపోయింది. మీ పర్ఫెక్ట్ తెలుగు మాట్లాడి తప్పులుంటే క్షమించండి అంటుంది. ఇందాక తెలుగు అంటే రాదు నాకు అన్నది. సో నాకు తెలిసి మిమ్మల్ని నన్ను డామినేట్ చేయడానికి ఆమె ఉన్నట్టుంది సార్. అండ్ రవి బసూర్ సార్, లైక్ అనుకోలేదు సార్ ఇంత తొందరగా మీతో పనిచేస్తానని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ ది ఫిల్మ్. అండ్ సాయి మాధవ్ గారు, మేము ఆల్రెడీ ఒక ఫిల్మ్ చేస్తున్నాం స్టూడెంట్ అని. సో సడన్లీ అది ఫినిష్ అవ్వకముందే, అది సెట్కి వెళ్ళకముందే ఈ సినిమా రావడం, ఇట్స్ గ్రేట్ స్టార్ట్ సార్, కిక్ స్టార్ట్. అండ్ డిఓపి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇక్కడికి వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చిన పవన్ సార్కి, విష్ణు గారికి, రాఘవేంద్రరావు గారికి, బివిఎస్ అన్ ప్రసాద్ గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈవెన్ ఐ విల్ బీ వెరీ రెస్పాన్సిబుల్, దట్స్ ఇట్.